నిజానికి నేను రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలేదు. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైను, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. నేను 70-80 వేల పుస్తకాలు చదివిన మీకు చాలా మందికి తెలియదు. 70-80 వేల పుస్తకాలు చదివిన నేను, అడవులు చదివిన నేను, ఎందుకు చదివినా చదివిన కదా. ఒక టైం ఉండే నా మీద జోక్స్ ఉండేది, నేను కాలేజ్ ఉంటున్నాడు వానికి రెండు పుస్తకాలు ఇస్తే సరిపడే ఆవిడ ఏమైనా తెలియకూడదు అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ఏదైనా ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూటికేసి పెద్దగా ఉండేది, బట్టల సూటికేసి చిన్నగా ఉండేది. అది అంతా ఎందుకో చదివినవి కాదు, అందరం అంతా కలిసి వచ్చింది మా గురువుల దయ, చదువుకున్నాం. సౌటలు సన్నాసులు దద్దమలు అయ్యి అన్ని రకాల వాళ్ళ నుండి కూడా సపోర్ట్ కొడుతురు. ఆయన మీటింగ్లు ఏం చెప్పిండు అక్క అంటే నేను ఒకసారి చెప్తున్నా, 80 వేల పుస్తకాలు చదివిన అన్నాడు. ఈయన వయసు 65 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు. రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా కానీ నిండా 24 వేలు కావు. 80 వేల పుస్తకాలు ఎట్లా చదివినారు అంటే గది తెలియదు అంటాడు. ఆఖరికి ఆడోడు ఈడోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తుంది చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా, పుస్తకాలు కాదు 80 వేల బాటిల్ తాగినా అని బయట చెప్తున్నాడు. మన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఆలోచించింది. ఇవాళ కమ్మరి గుమ్మరి జాగలి మంగలి ఎరకలు మాల మాదిగ వడ్డర బలిత లంబాల గోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైద్య యాద వడ్రంగి నేతా గీతా కార్మిక బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.